नमस्कार मुंदुगा वीजीआर न्यूज़ प्रेक्षकुलकु स्वागतम। तिरुपति जिला वेंगडगिरी पट्टणंलो ईएसएससी डिग्री कलाशाल नंदु पट्टभद्रुल ओटर नमोदु कार्यक्रमंपै तेलुगुदेशं पार्टी नायकुल आधारयंलो अवगाहना कार्यक्रमं निर्वहिंचारु। ई संदर्भंगा तेलुगु युवत राष्ट्र कार्यदर्शि केवीके प्रसाद मीडियातो मात्लाडुतू राबो पट्टभद्रुल एन्निकल्लो ओटु हक्कु कोरकु प्रति ओक्करू ओटु नमोदु चेसुकोवालनि कोरारु। గతంలో ఓటు హక్కు ఉన్నవారు సైతం నూతనంగా దరఖాస్తు చేసుకొని ఓటు నమోదు కార్యక్రమం చేపట్టాలని తెలిపారు। గతంలో ఉన్న పట్టభద్రుల ఓటర్లను రద్దు చేయడం జరిగిందని కావున 2019 నాటికి డిగ్రీ విద్యా అభ్యాసం పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ తిరిగి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలిపారు। ఈరోజు పట్టభద్రుల ఓటర్ నమోదు కార్యక్రమం గురించి అవగాహన కోసం ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ గారిని వారి ఉపాధ్యాయులందర్నీ కూడా కలిసి ఏ విధంగా ఓటర్ నమోదు చేసుకోవాలి అని చెప్పి తెలియజేయడం జరిగింది। గతంలో పట్టభద్రులుగా ఓటర్లు నమోదైన వాళ్ళందరూ కూడా ఒక అపోహత ఉన్నారు, పాత ఓటర్ లిస్ట్ ఉందని, ఏది కూడా పాత ఓటర్ లిస్టులు ఏవి కూడా లేవు, అన్ని రద్దైనాయి, ఇప్పుడు ఓటర్ గా చేర్చుకున్నటే మీరు ఓటు వేసేదానికి అవకాశం ఉంది కాబట్టి దయవుంచి ఈ నెల 1వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యింది, నవంబర్ 7వ తేదీ వరకు పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది। దీనికి ఫామ్ 18 కూడా ఇక్కడ అందరికి ఇవ్వడం జరిగింది। దీంతో పాటు వాళ్ళు పట్టభద్రు డిగ్రీ అయితే డిగ్రీ పాలిటెక్నిక్ ఎంబీఏ అగ్రికల్చర్ డిగ్రీ గాని ఏదైతే పూర్తి చేసుకునే సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఓటర్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో గాని ఇస్తే మేమే ఓటర్ గా నమోదు చేస్తామని చెప్పడం జరిగింది। కానపక్షంలో ఆన్లైన్ లో కూడా ఈజీగా ఆన్లైన్ లో అయితే ఈజీగా అయిపోతుంది, ఆన్లైన్ లో కూడా నవంబర్ 7వ తేదీ లోపల అందరూ కూడా విద్యావంతులందరూ కూడా ఓటర్ నమోదు చేసుకొని వాళ్ళు వారి ఓటుని అమూల్యమైన ఓటుని ఉపయోగించుకోవాలని చెప్పి కోరడం జరిగింది। అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరపున కంచెర్ల శ్రీకాంత్ విద్యావంతుడు, సేవా కార్యక్రమాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి, కందుకూరు ఇంజనీరింగ్ కాలేజ్ అధినేత, మంచి వ్యక్తి, చాలాసార్లు ఆయనకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఉత్తమ జెడ్పీటీసీ సభ్యులుగా తీసుకున్నారు। అదేవిధంగా ఆయన ఒక ఫౌండేషన్ పెట్టి చాలా మందికి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు। సంవత్సరానికి ఒక 25 లక్షల రూపాయలు పేద విద్యార్థులకు చదువుకి ఉపయోగిస్తున్నారు। ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని దయవుంచి మీ అమూల్యమైన ఓటుని కంచెర్ల శ్రీకాంత్ గారికి ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది। అదేవిధంగా ఈ ఓట్లు లేకుండా చేసి నానా రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు విద్యావంతులు। ఈ రాష్ట్రానికి విద్యావంతులు ఎంతో అవసరం, రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ చేతిలో ఉంది, మీ అమూల్యమైన ఓటుని దయ ఉంచి అందరూ కూడా ఉపయోగించుకొని కంచెర్ల శ్రీకాంత్ గారిని గెలిపించవలసిందిగా కోరుచున్నాను।